మరోసారి రైతులకు తీపి కబురు చెప్పారు. త్వరలోనే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర రైతు సమాఖ్యకు 500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని, పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో దీనికి విశేష అధికారాలు ఉంటాయని కేసీఆర్ చెప్పారు. సరైన ధర రాకపోతే రైతు సంఘాలకే ప్రాసెసింగ్ హక్కు ఉంటుందని చెప్పారు. భద్రాద్రిని టెంపుల్ సిటీగా మారుస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై ఆయన అధికారులు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో చర్చించారు. భద్రాద్రి ఆలయం అభివృద్ధి నమూనాలు మంత్రి విడుదల చేశారు. ఆలయ అభివృద్ధికి డిపిఆర్లు సిద్ధం చేయాలని, నిర్మాణ పనులకు ఆగస్టులో టెండర్ పిలిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాద్రి అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేస్తామన్నారు. భక్త రామదాసు మెమోరియల్ ట్రస్ట్ కు నమూనా కూడా రూపొందించాలని తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. మియాపూర్ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్దదన్నారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. పార్టీ నేతలతో కలిసి ఆయన మియాపూర్ భూములను పరిశీలించారు. రెవెన్యూ మంత్రి, రెవెన్యూ అధికారులు పోలీసులకు తెలియకుండా ఇంత పెద్ద భూ కుంభకోణం జరుగుతుందా అని సీఎం ను ప్రశ్నించారు నాగం. ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు అవినీతి అధికారి. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ కమర్షియల్ పవర్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. పర్మిషన్ ఇవ్వాలంటే ₹80,000 లంచం ఇవ్వాలని కరెంట్ ఎస్సీ శివరాజ్ డిమాండ్ చేశారు. దీంతో ఆ కంపెనీ ప్రతినిధులు ఏసీబీని ఆశ్రయించారు. సూపరింటెండెంట్ నిఘా ఉంచిన అధికారులు శివరాజ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాను ఏ సంస్థలో కోచింగ్ తీసుకోలేదని, కొన్ని రోజులుగా తన పేరును కోచింగ్ సెంటర్లు వాడుకుంటున్నాయని సివిల్ స్టాపర్ రోణంకి గోపాలకృష్ణ హైదరాబాద్ లో అన్నారు. యువత, సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు ఆ ప్రకటనలు నమ్మొద్దన్నారు. సోషల్ మీడియాలో అమ్ముడు పోయాయంటూ తనని నిలదీస్తున్నారని, అందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు ఆయన. విద్యారంగంలో పేద, ధనిక, మధ్యతరగతి అనే భేదాలు మొదలయ్యాయని, ఈ అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేస్తానని గోపాలకృష్ణ చెప్పారు. టాలీవుడ్ హీరో నాగ చైతన్య మ్యారేజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 6న సమంతను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు ఆయన. హైదరాబాద్ లో ఫిలింఫేర్ అవార్డ్స్ నామినేషన్లను చేతు విడుదల చేశారు. బెస్ట్ మేల్ యాక్ట్రెస్ రేస్ లో తాను, తన తండ్రి నాగార్జున పోటీ పడుతుండడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 17న ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది.